ఈరోజు గుంటూరు జిల్లా జైలుకి పెద్దిరెడ్డి సుధారాణి గారు, అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు, అట్లాగే హరికృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, చైతన్య గారు, ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది, ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇదివరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా, ఈనాడు జ్యోతి మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పినటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలందరూ కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు, వీళ్ళందరూ ఎవడో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాడు. ఇవాళ లోపలకి కుర్రోడు ఉన్నాడు అశోక్ రెడ్డి అని చెప్పి, నిజామాబాద్ 2015 సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015 సంవత్సరంలో పెట్టిన పోస్ట్ రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా, అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి, తుళ్ళూరు డిఎస్పి అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు, కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం, లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు, లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పి ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వేళం తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని, నేను అంతవరకు ఆగుతున్నా, ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి. అదే పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే, మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం. వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మా పెళ్ళాలు, మా కూతుర్లు, మా అమ్మలు, మా అమ్మమ్మల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు, కేసులు తీసేసేయండి సార్. వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా? ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని, నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం, టీడీపీ నాయకులు అనుభవించారు, అనిత గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగ ఉండా కొడుకల్లారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ పెళ్ళాలో మీ కూతుర్ల ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంతసేపు అవుతుంది మాకు? కరెక్టా? ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు, ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు, ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడి గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకని అడుగుతున్నా? ఇదేనా నీకు మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునే దానికి సిగ్గు లేదంటరా మీకు? పెడతావురా, చెప్పుతో కొడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే.
అటువంటి తప్పుడు ఏదమని మీరు సపోర్ట్ చేస్తారా? సుధారాణి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ గా ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్ గా ఉండటం, మరి ఆవిడ్ని కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయో, మరి రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో అంటే తెలంగాణలో సిరిసిల్లలో ప్రభుత్వం మారింది, వీళ్ళంతా కూడా ఒక హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉంటే కష్టమేమో, ఈ ఇద్దరు పిల్లల్ని అక్కడ చదివించుకుందాము, ఏదో పని చేసుకుందామని చెప్పి ఊరు కూడా వదిలి మరి వలస వెళ్ళి సిరిసిల్లలో ఉంటుంటే మరి ఏం పాపం చేశారు అన్నట్టుగా అక్కడి నుంచి ఈ కుటుంబాన్ని, ఈ చిన్నారులు ఇద్దరు తీసుకొచ్చి మరి 4 రోజులుగా కూడా ఏ విధంగా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పి మరి 3rd degree ఏ విధంగా ఆమె మీద ఉపయోగించి మరి ఈరోజు జైలు పాలు చేశారో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ 4 రోజుల్లో తను అనుభవించినటువంటి బాధని, కష్టాన్ని, హరాస్మెంట్ని, అలాగే ఆ స్టేషన్లో, టౌన్ స్టేషన్లో సిఐ రమేష్ అనే అతను తన్ని తీసుకువచ్చినప్పుడు మరి ఏ విధంగా తనను తిట్టి, తనను కొట్టి, తనను నానా మాటలని అసలు అటువంటి అసభ్య పదాలు వాడి ఆఖరికి ఈ చిన్నారులని వాళ్ళ గార్డియన్, వాళ్ళ మామగారిన ఈయనకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ రోజున తన లోపల సుధారాణితో ములాఖత్ అయి ఎలా ఉన్నామమ్మా, ఏంటి, మన నాయకుడు జగన్ అన్న మనకు అండగా ఉన్నాడు, మీకు భరోసానిమ్మన్నాడు, మీకు మన పార్టీ తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక భరోసాని తనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి తనని కలిసినప్పుడు తను అనుభవించినటువంటి చిత్రహింసల గురించి చెప్తుంటే ఒకసాటి మహిళగా ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వంలో మరి ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా మరి ఈ టౌన్ సిఐ ప్రవర్తించడము, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా నాకు అనిపిస్తూ ఉంది మరి రాజకీయ ప్రెజర్స్ వల్లనో, వాళ్ళు పోలీసులు కూడా మితిమీరి హద్దుమీరి చేస్తున్నాము అని వాళ్ళకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల మరి ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంది. మరి తను తన బాధ చెప్పినప్పుడు 4 డేస్ తన్ని ఏ విధంగా స్టేషన్లోకి తిప్పి ఇబ్బంది పెట్టినటువంటి విషయాల్ని చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో, అసలు రాజకీయాలు ఏమవుతా ఉన్నాయి, ఎక్కడున్నామో, ఇదా మహిళలకు కూటం ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉంటే వీళ్ళు చేసిన తప్పేంటండి? రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ, సోషల్ మీడియా ఫాలోవర్స్ కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మరి ఈ 5 నెలల కాలంలో ఏమాత్రం కూడా వాళ్ళు ఏమీ కూడా చేయలేదు, ఏది పట్టించుకోలేదు, చెప్పిన ఏ మాట మీద కూడా నిలబడలేదు. మీరు నిలబడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా నిర్బంధిస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా చెప్పనటువంటి పరిస్థితుల్లో, ఒక భయాందోళన పరిస్థితుల్లో వైసీపీ అయితే చాలు ఇంకా స్టేషన్కి తీసుకెళ్తారు, కేసులు పెట్టొచ్చు, ఏదంటే అది అన్నట్టుగా మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూస్తా ఉన్నాము. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు, అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్నను, చిన్నాన్న బిడ్డను, వీళ్ళందరినీ, మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి. ఒక్కసారైనా నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇది ఆగేది. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు, సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు చెప్పారు, అక్రమ సంబంధాలను అంటగట్టారు, నీచంగా అవమానించారు, తిట్టారు, బూతులు కూడా మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ రైట్. సోషల్ మీడియాలో ఇది ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా, ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడు. ఇది సహించరాని విషయం. ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు. ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెర వెనక ఎథికలీ వెరీ రాంగ్. అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు. కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పోలీసులు
పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ టేకెన్ దిస్ వెరీ సీరియస్లీ. విఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఏ పార్టీ అయినా కూడా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఎనీథింగ్, సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ ఉండాలి. లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు, చాలా సంతోషం. వీళ్ళంతా విషనాథులే, కానీ వీళ్ళని కాదు, అనకొండాలను పట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి, శిక్షించాలి. అప్పుడే ఇది ఆగుతుంది. లేకపోతే ఈ సైతాన్ సైన్యం ని అరికట్టడం అసాధ్యం. వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివ్. ఆయన ఎప్పుడు పొడి చేశారు తెలుసా? రాత్రి 12:00 to 11:00. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రి పూట? ఒకటే, ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి, వారిని కొట్టారు కాబట్టి. ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులో అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది, ముద్దాయికి. అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా, భయంతో ఉంటాడు. చుట్టూర పోలీసులు ఎవరు ఉండరు. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా, నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని, వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉంటారు కదా, పోలీసులు ఉంటారు, మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. ఎవరు పబ్లిక్ ఉంటారు కదా, పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి. అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి కాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో, మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారికి కూర్చుంటున్నారు. రాత్రి జరిగింది అది. వర్రారు రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా, నేను ఎక్కడా చూడలా. చూడండి, దీనిలో ముసుగు వేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురులో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల, పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీస్ వ్యవస్థని, ఆ డీజీపీ గారు, డీజీ గారు, ఐజీ ఆయన పేరేంటి, కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ఎవరు? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్. ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్విక్ట్ చేస్తారు, అప్పుడు కన్విక్షన్. ఈ వర్రా రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్, మన చిలకూరుపేట కేసులాగానే వర్రా రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు. మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు, నేను వెళ్ళిపోయాను. మళ్ళా 6వ తారీఖున 7వ తారీఖున ఏం చెప్పాడు, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు. మళ్ళీ ఆ రాత్రి లేపుకొచ్చాడు. 4 రోజుల నుంచి తిప్పుతున్నారు, కొడుతున్నారు, విచ్చలవిడిగా కొట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు. పొగలు ఏబిఎస్ కార్పస్ వేసాం కదా సుప్రీం హైకోర్టులో, ఏబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి, మళ్ళీ వీళ్ళు రాత్రి 11:30 ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30 చూపించారు, కన్వీనియంట్గా 24 అవర్స్లో పెట్టాలి కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్గా ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించబడి మనం చేస్తున్నాం. పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి కొట్టి తిట్టి బెదిరించి వారి పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. అతను చెప్పాడు క్లియర్గా, వర్రా రవీంద్ర అనే అతను, అవినాష్ పేరు చెప్పు, మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా, భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట.